నమస్తే గురుజీ శ్రీమాత్రే నమ గురుజీ మరి రాసులలో చివరిదైన మీనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఒకటి ఏ విధంగా ఉండబోతుంది అలాగే అందులో ఉన్న నక్షత్రాల వారికి కూడా స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలియచేయండి ఓం ఓం మహాగణాధిపతయ్యే ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ వదే తస్య అనిశ్రతే వాణి జినుహు కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మనం ఇవాళ మీనరాశి వారికి అందులో ముఖ్యంగా మీనరాశిలో ఉండే నక్షత్రాల వారికి ఏవైతే పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర మరియు రేవతి నక్షత్రాలు ఉంటాయో ఈ నక్షత్రాల వారికి ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఈ చెప్పేది ఏదైతే ఉందో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది మాత్రం అమ్మవారు పలికిస్తుంది అదేవిధంగా ఆ యొక్క అమ్మవారు అందరికీ కూడా చాలా చల్లగా చూడాలి అందరి జీవితాలు చాలా బాగుండాలనేటువంటి సంకల్పంతో మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఇక ఇవాళ ఈ యొక్క రాశి వారికి సంవత్సరంలో చూసినట్లయితే మూడో భావంలో రాహు అంటే ప్రయత్న భావంలో రాహు మంచి ఫలితాలు ఇస్తున్నాడు లాభస్థానంలో రెండు గ్రహాలు అలాగే భాగ్యంలో కేతు మిగతా గ్రహాలు ఏవైతే ఉంటాయో రవి కుజ శుక్ర బుధ చంద్ర ఈ యొక్క గ్రహాల యొక్క కదలిక ప్రతి నెలకి పది పది నలభై ఐదు రోజులకి ఇరవై ఐదు రోజులకి ప్రతి రెండున్నర రోజులకి రాసి మారుతూనే ఉంటాయి ఈ స్థితిని మనం గమనించినట్లయితే ముఖ్యంగా వీరికి ఏంటంటే ఈ యొక్క రాశి వారికి ప్రయత్నాలు అధికంగా ఉండడము కోరికలు నెరవేరడము డిజైర్స్ ఫుల్ఫిల్మెంటు బిజినెస్ లాభాలు ఖచ్చితంగా ఇస్తుంది ఈ సంవత్సరం వీరికి అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ యొక్క నక్షత్రాలు అందులో ముఖ్యంగా పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి బిజినెస్ గైన్ని మరియు రేవతీ నక్షత్రం వారికి గనక గమనించినట్లయితే కాస్త లాంగ్ జర్నీస్ని చూసి సూచిస్తుంది అలాగే వివాహ సంబంధించిన విషయాలని సూచిస్తుంది ఎక్కువగా ఓకే మరి ధనపరంగా ఎలా ఉండబోతుంది అంటారు ఈ రెండో భావంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మీనరాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో మిషనరీ భూమితో పాటు కొంతవరకు వాగ్వివాదాలు రావడం కానీ ఇటువంటివి సూచించబడుతున్నాయి రెండో భావంలో ఉండడం కాబట్టి ఇవి రాకుండా ఉండాలంటే కొంతవరకు ఏంటంటే మీరు ఆంజనేయ స్వామి స్తోత్రాలు లేనట్లయితే దత్తాత్రేయుడిది స్కందుడిది చేసుకోవడం అనేటువంటిది కొంతవరకు మెరుగుగా ఉంటుంది అయితే ఈ యొక్క మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో కూడా పర్టికులర్గా ఏంటంటే మీరు కొంతవరకు ఏ ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి మనీ ఎవరికైనా ఇచ్చే విషయంలో కానీ ఆ విషయంలో కానీ అలాగే జూన్ జూలై మాసాల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి మనీ మ్యాటర్స్లో మిగతా అంతా కూడా బాగుంది చెప్పాలంటే ఓకే మరి కుటుంబ పరంగా స్థితిలో ఎలా ఉంటాయంటారు కుటుంబ సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ఏంటంటే కుటుంబంలో తమ్ముళ్ళ వారితోని లేనట్లయితే ఏదైనా ఒక చిన్న మాటతో గొడవలు రావడం మొదటి రెండు నెలలు కనిపిస్తుంది కాబట్టి కాస్త మొదటి రెండు నెలలు జాగ్రత్తగా ఉండడము దాని తర్వాత కొంతవరకు కుటుంబ సభ్యుల్లో ఏంటంటే ఇక్కడ మనకి ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ టైముల్లో కొంతవరకు ఏంటంటే వీరికి కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్ళడం ఇట్లాంటివి కొంత కనబడుతున్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే దంతాలకు సంబంధించినటువంటి ఎందుకంటే కుటుంబ భావంలోనే దంతాలు ఫేస్ ఇవన్నీ కూడా చెప్తారు శాస్త్రంలో దంతాలకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి మరి వీరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అంటారు ఈ రెండు వేల ఇరవై ఒకటి ప్రయత్నాలు నూటికి నూటి శాతం ఫలిస్తాయి అయితే ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ నుంచి మార్చ్ ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు దాదాపుగా మాత్రం ప్రయత్నాల విషయంలో కొంత ఎక్కువగా కృషి చేయడము కొన్ని మొండిగా చేయడము నేను ఎలాగైనా సరే దీన్ని సాధిస్తానని కొన్ని కఠోరంగా కొంచెం ప్రయత్నం చేయడము ఇవి స్పష్టంగా కనబడుతున్నాయి వీరికి ఓకే మరి విద్యార్థులకి ఏ విధంగా ఉండబోతుంది ఈ ఇయర్ ఇయర్ విద్యార్థులు కన్నా తీసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే విద్య మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయరండి వీళ్ళు ఈ సంవత్సరం ఎంతసేపు ఏదైనా కొత్తగా కనిపెడదాము ఇటువైపు వెళ్తూ ఉంటుంది వీళ్ళ ఆలోచన ఎంతసేపు కూడా విద్యా విషయంలో హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు నార్మల్గా ఎడ్యుకేషన్ కావచ్చు పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు వీళ్ళు అంటే కనబడదామని అనిపించదు కూడా వీళ్ళకి అందులో పర్టికులర్గా విద్యా విషయంలో కొంత మధ్య మధ్యలో చిన్న బ్రేక్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి ఎప్పుడు ఉన్నాయని చెప్పి తీసుకున్నట్లయితే ఏప్రిల్ మాసంలోని జూన్ ఏప్రిల్ మాసంలో ఒకసారి అదేవిధంగా అంటే అది అక్కడ పది పదిహేను రోజులు ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్స్లోని అలాగే జూలై లాస్ట్ వీక్ అండ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లోని ఇక్కడ కొంచెము మరియు విద్యా విషయంలో పర్టికులర్గా నవంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్ సెకండ్ వీక్ వరకు కూడా కొంతవరకు ఈ యొక్క విద్యా విషయంలో చిన్న చిన్న ఆటంకాలు కూడా కనబడుతున్నాయి అలాగే ఏదైనా భూమి తీసుకునే విషయంలో కూడా ఇక్కడ ఆటంకాలు కనబడుతున్నాయి అంటే వీరు కొత్తగా ఏమైనా వస్తువులు వాహనాలు భూములు కొనేటప్పుడు జాగ్రత్త అవసరం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొత్తగా కొనుగోలు చేయడానికి ఎక్కడ అనుకూలించట్లేదు గ్రహస్థితి ఫస్ట్ అంటే వాటి మీద వీళ్ళకి ఆలోచనలు కూడా ఉండవు ఒకవేళ ఉన్నా కూడా ప్రయత్నం చేస్తున్నా చాలా తక్కువ మొత్తంలోనే కొంటారు కానీ ఎక్కువ మొత్తంలో కొనేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి ఎందుకంటే చూడండి మనకి దీనికంటే ముందు కుంభరాశి చెప్పుకున్నాము కుంభరాశి వారు ఎక్కువగా కొంటారు కానీ ఈ రాశి వారు తక్కువగా కొంటారు అంటే ఇంకా చెప్పాలంటే ఉన్నవి అమ్ముతారు కూడా ఎట్లాగా ఏదైనా బిజినెస్లో పెట్టడానికి కావచ్చు ఇంకేదైనా కారణాల వల్ల కావచ్చు ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్కి బిజినెస్లో లాభాలు రావాలని ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కావాలి కాబట్టి ఈ అసర్ట్స్ తీసేసి వాటిలో పెడదాము లేకపోతే ఈ కార్ తీసేద్దాము ఎందుకు అనవసరంగా మనకు రెండు మూడు కార్లు ఎక్స్ట్రా ఉన్నాయి అనవసరం మెయింటెనెన్స్లు అవుతున్నాయి తీసేద్దాము ఇవి ఈ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఓకే మరి ప్రేమికులకి ఆ వ్యవహారాలు ఎలా ఉంటే కలిసి వస్తాయా లేదా ఈ సంవత్సరం లవ్ రిలేటెడ్ మ్యాటర్స్ చాలా బాగున్నాయి చెప్పాలంటే రాశి వారికి అంటే దొరుకుతారు ఒక్కొక్కరికి ఒక ఏజ్ వచ్చినప్పుడు అనిపిస్తుంటుంది నేను ఎవరు నేను ఇష్టపడాలి ఇష్టపడిన వ్యక్తులు కనబడడం కానీ ఇవి జరుగుతుంటాయి ఈ మాసంలో సో లవ్ మ్యాటర్స్ మాత్రం చాలా బాగుంది అయితే ఇందులో పర్టికులర్గా లవ్ విషయాల్లో జూన్ జూలై మాసాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమికుల మూలంగా గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే మరి సంతానం కోసం ప్రయత్నించే వారికి ఎలా ఉండబోతుంది సంతాన సాఫల్యం కుదురుతుంది ఈ సంవత్సరంలో ఎందుకంటే రెండు శుభగ్రహాల యొక్క దృష్టి ఎప్పుడైతే పంచమభావం సంతాన భావం మీద ఉందో అది ఫలకృతం అవుతుంది సో మనం ఇక్కడ నైంటీ పర్సెంట్ పాజిటివ్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు అందులో డౌట్ లేదు కాకపోతే ఈ హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వర్డ్ ఎందుకు వాడట్లేదంటే వాళ్ళకి పర్సనల్గా కొన్ని యోగాలు ఉంటాయి వాళ్ళ జన్మజాతకంలో అప్పుడు చాలామంది మనకి చూడండి కామెంట్స్ పెడుతూ ఉంటారు కింద ధనపరంగా బాగుందని చెప్పినప్పుడు అందులో వంద మంది బాగుంది అంటే ఒకరిద్దరు నా జీవితం ఇలాగే ఉంది అంటూ ఉంటారు కారణం ఏమిటి అంటే వాళ్ళకి మనీ ఇచ్చేటువంటి ప్లానెట్స్ ఏంటో వాళ్ళకి తెలియలేదు ఎటు నుంచి మనీ వస్తుందో వాళ్ళకి అర్థం కాలేదు ఎప్పుడు వస్తుందో తెలియలేదు ఏ రంగాల్లోకి వెళ్తే తెలియలేదు వాళ్ళకి రాంగ్ రూట్లో ఎక్కడ ఉన్నారు దానికి తగ్గట్టుగా వాళ్ళకి రివర్స్ దశలే నడుస్తుంటాయి పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా కాబట్టి ఆ విషయాలు తెలుసుకుంటే కానీ పాపం వాళ్ళకి ఓపెన్ అవ్వవు కూడా అది చూసుకోవాలి సో సంతానం విషయంలో మాత్రం చాలా బాగుంది ఈ సంవత్సరం మేన్ రాశి వారికి ఇంకా రాజకీయ నాయకులకి అలాగే క్రియేటివ్ ఫీల్డ్స్లో వారికి ఎలా ఉండబోతుంది రాజకీయ నాయకులకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి చాలా తెలివిగా ఆలోచిస్తారు చాలా తెలివిగా స్టెప్స్ తీసుకుంటారు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి నూతన అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ సంవత్సరం ఏమి డౌట్ లేదు అందులో అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు కొత్తగా వాళ్ళంతటి వాళ్ళే ఓన్గా ఏదైనా సరే ఎస్టాబ్లిష్ చేసుకుంటారు అప్పులు చేయడం కానీ తీర్చడం కానీ చేస్తారంటారా అప్పులు ఈ సంవత్సరంలో చెప్పాలంటే అప్పులు చేయరండి అసలు యాక్చువల్ చెప్పాలంటే అప్పులు పుట్టవు కూడా తొందరగా వీళ్ళకి లోన్స్ ఎక్కువ ప్రయత్నం చేయాలి ఒకవేళ కంపల్సరీ లోన్స్ కావాలంటే చాలా ప్రయత్నం చేస్తే కానీ లోన్ రాదు ఒకటి ఉన్నప్పులు తీర్చేసే కొన్ని పనిలో ఉంటారు కానీ చేయాలని ఆలోచన రాదు ఒకటి కానీ కొంతమంది బిజినెస్ పర్పస్ అవసరం పడుతుంది అప్పుడు చేయాలంటే ఒకటి నాలుగు సోలు తిరగాలి వాడు ఆ పేపర్ అంటాడు ఈ పేపర్ అంటాడు అట్లా ఉంటుంది కానీ ఉన్న అప్పులు మాత్రం క్లియర్ చేసుకోవడానికి టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇస్ ది బెస్ట్ ఇయర్ వీళ్ళకి చెప్పాలంటే ఓకే ఆరోగ్యపరంగా ఏమైనా జాగ్రత్తలు అవసరమంటారా ఆరోగ్యపరంగా పెద్ద జాగ్రత్తలు అక్కర్లేదు ఎందుకంటే ఈ సంవత్సరం వీళ్ళకి ఏమి అనారోగ్య సమస్యలు ఏం రావు ఇంకా ఆరోగ్యంగా తయారవుతారు చెప్పాలంటే గతంలో ఏదైనా సమస్యలు ఉన్నాయి ఈ సంవత్సరం మంచి డాక్టర్ దొరుకుతాడు మంచి ఫుడ్ తీసుకోవడం ద్వారానో యోగా ఆసనాలు లాంటి ద్వారా వీళ్ళంతా వీళ్ళే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి రకరకాల దారులు తెలుసుకొని క్లియర్ చేసుకుంటారు వీళ్ళు చెప్పాలంటే వివాహ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయంటారు అలాగే భాగస్వాములతో ఎలా ఉంటుంది వీళ్ళకి ఈ సంవత్సరం విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అంటే వీళ్ళ కొలీగ్స్ కావచ్చు వీళ్ళ తమ్ముళ్ళ వాళ్ళ కానీ లేనట్లయితే ఫ్రెండ్స్లో పర్టికులర్గా బాగా ఏజ్డ్ పర్సన్స్ లేదా గురువుల మూలంగా అంటే వీళ్ళకి గైడింగ్ చేసే వాళ్ళ మూలంగా వీళ్ళకి వివాహాలు కుదురుతాయి ఎప్పటి నుంచో వివాహ సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ కానటువంటిది ఈ సంవత్సరంలో బాగా సక్సెస్ ఉంది వీళ్ళకి వివాహ విషయంలో అలాగే సామాజికమైనటువంటి పనుల్లో కూడా మంచి సక్సెస్ అనేటువంటిది కనబడుతుంది అంటే తొందరగా సెట్ అవుతుంది ఇక్కడ వీళ్ళకి ఎందుకంటే ప్లానటరీ ఆస్పెక్ట్స్ బాగున్నాయి ఇక్కడ వీళ్ళకి అయితే ఇక్కడ వివాహ సంబంధించిన విషయాల్లో పర్టికులర్గా ఏంటంటే వీరు చూసుకున్నట్లయితే జూలై ఆగస్ట్ జూలై ఎండింగ్ ఆగస్ట్ టూ వీక్స్లోని అలా అదేవిధంగా నవంబర్ ఎండింగ్ అంటే నవంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి డిసెంబర్ టెన్త్ మధ్యలోని మరియు ఏప్రిల్ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి వివాహ సంబంధించిన విషయాలు అంటే అక్కడ ఏమవుతుందంటే కొంతవరకు మాట్లాడిన అయిపోతాయి కానీ మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఇబ్బందులు వస్తాయి ఇది చూసుకోవాలి ఇంకా ఆకస్మికంగా ఏమైనా లాభాలు కానీ నష్టాలు కానీ ఉంటాయంటారా ఆకస్మికంగా ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే వీరికి అయితే పెద్దగా ఏం లేవు లాభాలే ఉంటాయి అయితే నష్టపోయేటువంటి సమయం ఉంటుంది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం అంతా ఒకలాగే ఉంటుందని ఉండదు కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ గ్రహాల యొక్క మార్పుల మూలంగా మనం ఆ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి అది పర్టికులర్గా ఎప్పుడు ఉండాలి అని చెప్పి తీసుకున్నట్లయితే మనకి గమనించినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చ్ ఏప్రిల్ మార్చ్ పదిహేడు నుంచి ఏప్రిల్ పద్దెనిమిది మధ్యలోని ఆకస్మికమైన ఇబ్బందులు అంటే ఆకస్మికమైన నష్టాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏది ధన సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ వెహికల్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా అలాగే ట్వంటీ సెకండ్ జూన్ టూ టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి సెవెంటీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ వన్ మధ్యలో ఒకసారి జాగ్రత్తగా ఉండాలి ఏదైనా నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మూలంగా ఆకస్మిక నష్టాలు వస్తాయి మూడోసారి ఎప్పుడు అంటే రెండో పది రెండు వేల ఇరవై ఒకటి నుంచి అంటే అక్టోబర్ సెకండ్ నుంచి అక్టోబర్ థర్టీ మధ్యలో జాగ్రత్తగా ఉండాలి ఆకస్మికమైనటువంటివి జరుగుతాయని మనకు థాట్ ఉంటుంది మనకు చిన్న ఎక్కడో ఆలోచన ఉంటుంది ఇది అనవసరంగా ఇలా అవుతుందేమో వెహికల్ ఇక్కడ పెట్టాను ఎవడో టర్నింగ్లో వెహికల్ని గుర్తాడేమో ఇక్కడ పార్క్ చేయడం కరెక్ట్ కాదు ఇలాంటి చిన్న విషయాలండి మనం అనుకుంటాం ఏదో పెద్ద విషయాలు అనుకుంటాం నిర్ణయాలు పెద్ద పెద్దవి కాదు చిన్న నిర్ణయం చిన్న ఆలోచనే పెద్దవాటికి దారి తీస్తుంది ఎప్పుడు కూడా పెద్ద పెద్దవి ఎప్పుడు మనకి ఇబ్బంది రావు అది ఇంకా ఉన్నత చదువుల విషయంలో ఎలా ఉంటుంది దూర ప్రయాణాలు ఏమన్నా చేస్తారంటారా ఉన్నత చదువుల విషయంలో ఈ సంవత్సరం ఏంటంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఏం చూపించరు లేనట్లు కాకపోతే ఈ దైవ సంబంధించిన లేనట్లయితే వీరు ఏం చేస్తుంటారంటే పర్టికులర్గా వేదం నేర్చుకునేవారు ఉంటారు వేదము దైవ సంబంధించిన నేర్చుకోవడము సాఫ్ట్వేర్ రిలేటెడ్ రీసెర్చ్ చేసేటువంటి పిహెచ్డీస్ లాంటివి ఇలాంటివి బాగుంటాయి చెప్పాలంటే మరి పుణ్యక్షేత్ర దర్శనాలు జరుగుతాయా ఈ సంవత్సరాలు ఖచ్చితంగా జరుగుతాయి పుణ్యక్షేత్రాల దర్శనం జరగడం ఒకటి వీళ్ళు చాలామంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళు వెళ్ళలేని వారు ఊహ ద్వారా వెళ్తూ ఉంటారు వెళ్ళినట్టుగా మెడిటేషన్లో కూర్చొని అవి ఎక్కువగా సాధన చేస్తారు ఈ సంవత్సరంలో వృత్తిపరంగా ఎలా ఉంటుందంటారు వృత్తిపరంగా కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకి ఫ్రెండ్స్ మూలంగా కానీ లేనట్లయితే ఆల్రెడీ పాత కంపెనీస్లో చేసేసి వదిలేసినవి మళ్ళీ పిలవడం కానీ ఇవి ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరంలో వీరికి యావరేజ్గా ఉంది బట్ ఎక్కువగా ఛాన్సెస్ ఆ వైపు నుంచి వస్తుంది లేదా మార్కెటింగ్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఈవెంట్స్ ఇట్లాంటి వాటిలో ఎక్కువగా ఛాన్సెస్ దొరుకుతాయి ఈ సంవత్సరంలో వీరికి వ్యవసాయ రంగాల్లో ఉన్న వారికి వ్యవసాయ రంగాల్లో ఉన్నటువంటి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో యావరేజ్గా ఉంది మెయిన్ రాశి వారికి వ్యవసాయ రంగాల్లో ఉన్నటువంటి వారికి కానీ కొంత మే నుంచి జూలై మధ్యలో మాత్రం అనుకూల పరిస్థితులు ఉన్నాయి వ్యవసాయ రంగాల్లో ఉన్నటువంటి వారికి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి భూ భూమి మూలంగా ధనం పొందేటువంటి వారికి అంటే ముఖ్యంగా రైతులకి అది ఇంకా ప్రమోషన్స్ విషయంలో ఎలా ఉండబోతుంది ప్రమోషన్స్ బాగున్నాయండి ఈ సంవత్సరం వీరికి అంటే ఇంకా రాదు ఇంకా నాకు ఏమొస్తుందా ఇంకా రాదు అనుకునే టైంకి వస్తూ ఉంటుంది ఎండింగ్లో వస్తూ ఉంటాయి అద్భుతమైన ప్రమోషన్స్ అంటే ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ భలే వచ్చిందే అని అనుకోవడము అన్నయ్యల నుంచి సపోర్ట్ రావడము కొత్తగా ఈవెంట్స్కి అటెండ్ అవడం ఎక్కువ ఫ్రెండ్స్ అవ్వడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరంలో వీరికి ఓకే మరి ఈ బిజినెస్లు ఏమైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా ఉన్నవైనా లాభాలు ఉంటాయంటారా ఈ సంవత్సరంలో బిజినెస్ లాభాలు ఖచ్చితంగా ఉన్నాయి వీరికి ధైర్యం చేసి చేస్తారు కూడా పార్ట్నర్స్ కూడా వస్తారు వీరికి ఆ విషయంలో మాత్రం మనం ఏమి సంశయించాల్సిన పని లేదు ధైర్యంగా పెట్టచ్చు ఓకే మొత్తంగా ఖర్చులు అవి ఎలా ఉంటాయంటారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఖర్చులు తక్కువగా ఉంటాయండి ఎంతసేపు వీళ్ళ ఖర్చులు ఎంతసేపు వీళ్ళ ఆలోచనలు ఖర్చులు ఎంతసేపు ఈ బిజినెస్లు చుట్టూ తిరుగుతూ ఉంటుంది బిజినెస్లు స్నేహితులు ఎంజాయ్ చేయడము ఇట్లాంటి వాటిల్లో ఉంటుంది మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా ఖర్చు పెట్టకుండా ఎలా ఎంజాయ్ చేస్తామని అడగచ్చు ఖర్చు జరగకుండానే ఎంజాయ్ జరుగుతూ ఉంటుంది వీరికి చెప్పాలంటే అంటే వేరే ఫ్రెండ్స్ పెడుతూ ఉంటారు వేరే పెడుతూ ఉంటారు కానీ వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా ఉంటుంది మొత్తంగా ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు పొందాలంటే ఏ దేవతారాధన చేసుకోవాలి వీరు వీరు పర్టికులర్గా ఏంటంటే ఎవరికైనా ధనం ముఖ్యం కాబట్టి వీరు ఈ సంవత్సరంలో కనుక గోశాలకు వెళ్ళి గోవులకి నాలుగు రోజులు పట్టలో గుర్తు పెట్టుకోండి గోధుమ రవ్వని అరటికాయల్ని తీసుకొని గురువారము మంగళవారము ఆదివారము శుక్రవారము గనక తినిపించినట్లయితే మీరు చూడొచ్చు ప్రత్యక్షంగా మీకు ఫైనాన్షియల్ వైజ్గా గ్రోత్ ఉంటుంది ఒకటి రెండవది సర్వసాధారణంగా మీరు ఎప్పుడూ కూడా చేయాల్సినటువంటిది మెడిటేషన్ ఎక్కువగా చేయాలి మీరు అన్ని విధాలా బాగుండాలంటే అండ్ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలా బాగుంటుంది ధన్యవాదాలు గురుజీ శ్రీమాత్ర